మీ తల్లోజీ ఆచార్య గారు మాట్లాడాల్సిందిగా మనవి చేస్తున్నా. ఇక్కడ ముందలుండు నిలబడదు అంటే ఇంటికి పోండి. దయచేసి ఎవరు నిలబడతాడా? వాలంటీర్స్ చూడాలి. ముందలు ఎవరు నిలబడద్దు. భారత్ మాతాకి వేదిక పైనటువంటి పెద్దలు, పార్లమెంట్ సభ్యులు, కేంద్ర మాజీ మంత్రి వర్యులు, బడుగు బలహీన వర్గాల ముద్దుబిడ్డ బండారు దత్తాత్రేయ గారు, మన శాసనసభలో ఫ్లోర్ లీడర్, మన యువ నాయకుడు జి కిషన్ రెడ్డి అన్న గారు, అదేవిధంగా వేదిక పైన ఆహ్వానితులైనటువంటి పెద్దలు, అనేక మంది పూర్వపు పాలమూరు జిల్లా గ్రామ గ్రామాల నుంచి పుట్టగలిగి సీమలు వచ్చినట్టు బీజేపీ జెండాలు బట్టి రాబోయే ఎన్నికలలో విజయం సాధించాలనే ఒక కసితో వస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరి పేరు పేరున పాదాభివందనం చేస్తున్నా మీ అందరి కూడా. ఇక కేసీఆర్ ఏమో ఫామ్ హౌస్ లకెళ్ళి బయటకు వచ్చేది లేదు, ప్రజల్ని చూసేది లేదు. ఆయన సెక్రటరేట్ కు రాక సుమారుగా ఓ 9-10 నెలలు అవుతుండొచ్చు. సెక్రటరేట్ కి రానటువంటి ఆయన ముఖ్యమంత్రి, ఆయన చెప్తుంటాడు భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఉన్న సీట్లు గెలిస్తే చాలంటాడు. మొన్న తెలిసిపోయింది నీ ప్రగతి నివేదన, నీ ఆవేదన, నీ రోదన, నీ కథా కర్కాన మొత్తం బయటపడదు. నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి ట్రాక్టర్లు, ఖాళీ ట్రాక్టర్లు వచ్చినాయి తప్ప ట్రాక్టర్ల జనం రాలేదనేది నువ్వు గుర్తుంచుకో. వచ్చిన ట్రాక్టర్లన్నీ కూడా మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇచ్చినవే. ట్రాక్టర్ ఆయనది కాదు, ట్రాక్టర్ కున్న టైర్ ఆయనది కాదు, ఆ టైర్ లో ఉన్న గాలి కూడా ఆయనది కాదు. ఇలా మన ప్రియతమ ప్రధాని బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేద ప్రజల పెన్నిధి, ఈ దేశానికి ఒక ఆశా కిరణం నరేంద్ర మోడీ. దేశం కోసం మోడీ, తెలంగాణ కోసం బీజేపీ. దీన్ని గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మన అదృష్టం కొద్దీ 8 నెలల ఎలక్షన్లు ముందుకొచ్చినాయి. తెలంగాణ ప్రజలు, తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరే సమయం ఆసన్నమైంది. 22 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. రేపో మాపో ఇక్కడున్నోళ్ళందరూ రాత్రనక పగలనక ప్రతి ఇల్లు, ప్రతి మనిషిని తట్టి లేపి ప్రతి హృదయంలో బీజేపీ జెండా, ప్రతి ఇంట్లో నరేంద్ర మోడీ జెండా, ప్రతి గుండెలో నరేంద్ర మోడీ యొక్క మన యొక్క చిహ్నాన్ని పెట్టుకొని ప్రజల దగ్గరికి వెళ్లాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. బీజేపీ జెండా బీద ప్రజల కండ, బీజేపీ జెండా బీద ప్రజల కండ. బీజేపీ పార్టీ అంటేనే బీద జనుల పార్టీ. టిఆర్ఎస్ పార్టీ అంటే టి అంటే తన్నీరు హరీష్ రావు, ఆర్ అంటే రామారావు, ఎస్ అంటే సంతోష్ రావు. ఇక కేసీఆర్, కేసీఆర్ లో ఏమేమి ఉంటాయో తెలుసా మీకు? కే అంటే కవితారావు, ఆర్ అంటే రామారావు, సి అంటే చంద్రశేఖరరావు. కేసీఆర్ లో ఉన్నది ముగ్గురే, ఒకటి రామారావు, ఒకటి చంద్రశేఖరరావు, ఒకటి కవితారావు. వీళ్ళు ముగ్గురు కలిస్తేనే కేసీఆర్. టిఆర్ఎస్ పార్టీలో కూడా ముగ్గురే ఉంటారు, తన్నీరు హరీష్ రావు,
రామారావు, సంతోషరావు, వీళ్ళు ముగ్గురు తప్ప ఎవరికి కూడా సంతోషం లేదు. మీరు చూడరు టిఆర్ఎస్ పార్టీ ఎక్కడన్నా ఫ్లెక్సీ కనపడితే ఆయన ఆనందానికి అవధులు ఉండవు. కేసీఆర్ కేసీఆర్ తర్వాత రామారావు గారు నవ్వుకుంటుంటాడు, హరీష్ రావు నవ్వుకుంటుంటాడు, కవితమ్మ నవ్వుకుంటుంటది, మిగతాళ్ళంతా ఏడ్చుకుంటుంటారు. ఎలా ఈ కుటుంబ పాలనని అంతం చేయాలే, బీజేపీ కార్యకర్తలు ఒక పంతం తీసుకోవాలి. పాలమూరు జిల్లాల ఉప్పొంగినటువంటి ఈ జనసంద్రం, ఈ జనసంద్రమే రాబోయే ఎన్నికలల్లో బీజేపీ విజయ పతాకాన్ని రావటానికి మనందరం కృషి చేయాలి. పాలమూరు, పాత పాలమూరు జిల్లాల ఉన్నటువంటి రెండు పార్లమెంట్ సీట్లని నరేంద్ర మోడీ గారికి మనం బహుమతిగా పంపాల్సినటువంటి శపథాన్ని మనం తీసుకోవాలి. ఈ జిల్లాలు ఉన్నటువంటి 14 అసెంబ్లీలో బీజేపీ విజయ కేతనాన్ని ఎగరేసి మనం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కూడా నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి హృదయపూర్వకంగా వారికి సమర్పించాలని చెప్పి మన అందరం కూడా శపథం తీసుకొని ఇంకా మాట్లాడవలసినటువంటి పెద్దలు చాలా మంది ఉన్నారు. మనమంతా అనేక సందర్భాలలో మాట్లాడుకుంటాం. కాబట్టి ఈ కేసీఆర్ యొక్క అవినీతి సొమ్ము రేపు గ్రామాలకు రాబోతున్నది, కేసీఆర్ యొక్క అక్రమ సంపాదన రేపు గ్రామాలకు రాబోతున్నది. దాన్ని తట్టుకొని నిలబడే శక్తి ఈ భూమి మీద ఎవరికైనా ఉన్నదంటే అది భారతీయ జనతా పార్టీకి, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకే ఉందని చెప్పి మీ అందరి పాద పాదాన నేను నమస్కారం తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నా. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి, అమిత్ షా గారి నాయకత్వం వర్ధిల్లాలి, భారత్ మాతాకి జై, డాక్టర్ లక్ష్మణ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి, బండారు దత్తాత్రేయ గారి నాయకత్వం వర్ధిల్లాలి, కిషన్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, భారత్ మాతాకి జై.